నరసింహాపురం గ్రామంలో మరి సీసీల నిర్మాణం కొరకు కేటాయించడం జరుగుతోంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 45 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే మరి విడుదల చేసి గ్రామంలో పూర్తి స్థాయిలో ఎక్కడను కూడా మట్టి రోడ్ లేకుండా సీసీల నిర్మాణం చేపడుతుందని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఒక్క రాఘవాపురం గ్రామమే కాదు నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి జరగాలి. మరి సీసీల నిర్మాణం జరగాలి. అట్లాగే ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతుల కల్పన చేసినట్టయితే వారందరూ మరి వాటిని ఉపయోగించుకొని ఆనందం సంతోషం ఉంటారన్న ఆలోచనతోని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. నిధుల నుండి ఒక 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి విచ్చేసినటువంటి మా గౌరవ నాయకుడు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పాలకవర్గానికి, మా ఉప సర్పంచ్కి, మరియు మండల పార్టీ అధ్యక్షుడు మరకలక్ష్మణ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు అందగిరి కుమరా గారికి, మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు, గ్రామ ప్రజలకు, ప్రతందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు తరవంతు సాయంగా మాకు చేసి వారి సూచనల మేరకు ఇంకా జరగబోయే రోడ్లు కూడా నిర్మాణానికి వారి సూచనలు తీసుకుంటూ మేము గ్రామంని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాము. జై